పూరి శ్రీక్షేత్రం రత్నభాండాగారం క్రింద రహస్య సొరంగం ఉందా? ఆ సొరంగం నుండి వెళితే మరో రహస్య గది వస్తుందా? వస్తుందనే అంటున్నారు చరిత్రకారులు. మరి ఆ సొరంగం రహస్యమేంటి? రహస్య గది వెనుకున్న చరిత్రేంటి? పూరి శ్రీక్షేత్రం రత్నభండాగారం తెరవబడింది. అనేక నమ్మకాలు, భయాలు, ఉత్కంఠల మధ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుని జగన్నాథుని అపార సంపద ఉన్న పూరిలో మూడో గది రత్నభాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరిచారు. ఇక అందులో సంపద ఎంతుందో లెక్కించవలసి ఉంది. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం తెర మీదకి వచ్చింది. పూరి రత్నభాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్న మాటలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. అనంత పద్మనాభుని సంపదకు మించిన సంపద ఆ రహస్య గదిలో ఉందని వార్తలొస్తున్నాయి. ఈ రహస్య గదిలోకి ఒక సొరంగం ద్వారా వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారని చెబుతున్నారు. రాజా కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి ఎన్నో రాజ్యాలను జయించి అంతులేని సంపద తీసుకొచ్చి జగన్నాథునికి సమర్పించినట్టు చారిత్రక ఆధారాలున్నాయని కూడా చెబుతున్నారు. రాజా పురుషోత్తమ దేవ్ మొదలైన రాజుల కాలంలో కూడా జగన్నాథునికి అంతులేని సంపద సమర్పించినట్టు చారిత్రక ఆధారాలున్నాయని కూడా చెబుతున్నారు. సంపద అంతా ప్రస్తుత రత్నభాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి అక్కడ ఒక రహస్య గదిని నిర్మించి ఆ రహస్య గదిలో ఆభరణాలు భద్రపరిచినట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఈ సంపదలో ఎన్నో విలువైన కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, అమ్మవారి వడ్డాణాలు, దేవతల పసిటి విగ్రహాలు ఉన్నాయని చెబుతున్నారు. ముస్లిం దండయాత్రల సమయంలో కూడా ఎన్నోసార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయని, ఆ దాడుల్లో స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరి క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించి వాటిలో దాచిపెట్టారని కూడా చరిత్రకారుల మాట. ఈ చారిత్రక ఆధారాల మేరకు 1902లో అప్పుడు మన దేశానికి పాలకులుగా ఉన్న బ్రిటిష్ పాలకులు ఈ సొరంగాన్ని కనిపెట్టడానికి ఒక వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపగా తర్వాత అతడి ఆచూకీ కూడా తెలియకుండా పోయిందని, దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు రత్నభాండాగారాన్ని తెరవమని చేసిన డిమాండ్ ఫలప్రదమై రత్నభాండాగారం తెరవబడింది. మరిప్పుడు ఈ సొరంగ మార్గం రహస్య గది మీద దృష్టి పెట్టాలన్న ప్రతిపాదన వినబడుతోంది. మరి శ్రీక్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రంలోని సొరంగం రహస్య గదుల విషయం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాల్సిందే.